అసెంబ్లీ పరిణామాలపై స్పందిస్తూ మనతో మాట్లాడడానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి, చంద్రబాబు తనకు తానే అన్ని క్రియేట్ చేసుకొని స్పందిస్తున్నారు, అదే విధంగా దానికి సపోర్ట్ గా బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కూడా మాట్లాడుతున్నారు అని చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి వివరాలు ఏంటి? అమ్మా, ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనల మీద రాష్ట్రంలో ఉండే అందరు ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల దగ్గర నుంచి జరిగిన మొత్తం సంఘటనలు కూడా ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా మన టీవీల ద్వారా కానీ మనం మీడియా ద్వారా కానీ తెలుసుకుంటున్నాం అమ్మా. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రత్యేకించి అసెంబ్లీలో జరిగిన దాన్ని పెద్ద ఒక హైలైట్గా చేసేసి ఇటీవల కాలంలో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే గతంలో చంద్రబాబు నాయుడు యొక్క ఫెయిల్యూర్స్ అన్నింటినీ కూడా డైవర్షన్ చేయాలా అంటే చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా చాలా సీనియర్గా ఆయనకి రాజకీయాల మీద ఉండే పట్టు ఏంటంటే అమ్మా, ఏదైనా రాష్ట్రంలో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ ని డైవర్ట్ చేసేదానికి దానికంటే ఒక పెద్ద ఇన్సిడెంట్ సృష్టించడం అనేది దానికి ఈరోజు కాదమ్మా. రాజకీయాల్లో మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఉండే పెద్ద పెద్ద లక్షణం అది. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులనైనా ఎవరి కుటుంబ సభ్యులనైనా అలా విమర్శించడానికి ఎవరైనా ఒప్పుకోరమ్మా. ప్రతి ఒక్కరు కూడా, మా మంత్రులు నాని గారు అదే చెప్పారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అదే చెప్పారు, మా మంత్రులు కానీ మా నాయకులు కానీ చెప్తున్నారమ్మా, కుటుంబ సభ్యుల గురించి ప్రస్తావించడం తప్పు. నిన్న అక్కడ జరిగిన సంఘటన విజయవాడలో వంగవీటి మోహన్ రంగా గారి గురించి కానీ, మల్లెల బాబుజీ గురించి కానీ, మాధురెడ్డి గురించి కానీ మేము మాట్లాడుకుంటున్నారు ఆయన అంబటి రాంబాబు గారు అన్నదాన్ని చాకచక్యంగా తన చాణుక్యనిచ్చితో చంద్రబాబు నాయుడు గారు దాన్ని తిప్పించి అంటే ఈరోజు అంటే చాలా బాధాకరం, దురదృష్టకరం అమ్మా. రాజకీయాలు ఎంత దిగజారిపోయాయంటే చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ నాయకులు తన కుటుంబ సభ్యులను కూడా అవసరం అయితే ఇట్లా పెట్టి చేయొచ్చా అన్నంత జుగుత్సాకరంగా రాజకీయాలు మార్చేశారమ్మా. చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా అనుకోనుంటే, భువనేశ్వరి గారు ఆ విధంగా అనుకోనుంటే, నా తప్పు, ఆ విధంగా నా ఉద్దేశం అది కాదు, నా ఇంటెన్షన్ అది కాదు, ఆ విధంగా అనుకోనుంటే నా తప్పు క్షమించమని నేను చేతులు పట్టుకునే కూడా అడుగుతానని కూడా గౌరవ శాసనసభ్యుడు రాంబాబు గారు నిన్న చెప్పారమ్మా. రాంబాబు గారు చెప్పిన తర్వాత ఆ సబ్జెక్ట్ అక్కడ క్లోజ్ చేసి ఉంటే బాగుండేది. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు దాంట్లో అంటే రాజకీయ లబ్ధి పొందాలా, దీని ద్వారా మనం ఏదో రాష్ట్రంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని ఏదో చేస్తున్నారనే ఒక ఇది కల్పించాలా అనే దుర్మార్గం, దుర్బుద్ధితో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న డ్రామా అమ్మా ఇది. ఖచ్చితంగా ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అయి ఉంటే మా పార్టీకి సంబంధించి మా పార్టీ నాయకులు చెప్పినట్లుగా మేము కూడా ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అయి ఉంటే భువనేశ్వర్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, మా నాయకుడి ఇంటెన్షన్ అది కాదు, హైదరాబాద్ విజయవాడలో రంగా గారిది కానీ, బాబ్జీ గారిని కానీ జరిగిన సంఘటన, మాధురెడ్డి సంఘటన ముడిపెడితే వాళ్ళు ఏ విధంగా గత వారం రోజుల కింద సోషల్ మీడియాలో ఏదో వచ్చింది కాబట్టి దానికి అన్వయించుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ఆ విధంగా అనుకోని ఉంటే కూడా నా తప్పు, నేను మా సోదరి ఇలాంటి ఆమె అలా అనుంటే నేను తప్పు అని కూడా చెప్తానని రాంబాబు గారు చెప్పారమ్మా. రాంబాబు గారు బహిరంగ చెప్పిన తర్వాత కూడా మనం ఈ విధంగా అదే ఇంకా దాన్ని ఇది ఇప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పినట్టుగా ఇప్పటికైనా దీన్ని పురుషా పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడిన దాంట్లో కొన్ని 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 విషయాల్లో మనం ఏకీభవించలేకపోయినా ఇప్పటికైనా దీనికి ఫుల్ స్టాప్ పెడదాం అనే మాట మాత్రం మంచి మాట చెప్పారమ్మా. కాబట్టి ఇప్పటికైనా దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఫుల్ స్టాప్ పెట్టి ఈరోజు రాష్ట్రంలో చాలా అనేక రకాల ప్రజా సమస్యలు ఉన్నాయమ్మా. ప్రజా సమస్యలను తీసుకొచ్చి మాట్లాడమని చెప్తుంటే బాబాయి, గొడ్డలి, చెల్లి, తల్లి ఇవన్నీ అవసరం అమ్మా ఆయనకి. రాష్ట్రంలో ఉన్న పరిస్థితిలో రాష్ట్రంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి, మా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సింది. అవన్నీ వదిలేసి బాబాయి, గొడ్డలి, తల్లి, చెల్లి అసలు ఫస్ట్ నిన్న అసెంబ్లీలో మీరు ఆలోచన చేయండి అమ్మా. మొదట స్టార్ట్ చేసింది ఎవరమ్మా? నిన్న మొదట స్టార్ట్ చేసింది ఎవరు? బాబాయి, గొడ్డలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మొదలు పెట్టారమ్మా. నిన్న అసెంబ్లీ జరుగుతుంటే కన్నబాబు గారు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అసెంబ్లీలో కూలంకషంగా చర్చ జరుగుతుంటే ఆ చర్చ మీద దాంట్లో కన్నబాబు గారు ఏం చెప్పారు, దాంట్లో మనం రైతులకు ఏమన్నా దానికి సంబంధించి ఏమన్నా ప్రశ్నలు అడగలుగుతామా? ఈ రాష్ట్రంలో రైతులకు ఇంకేమన్నా మనం వాళ్ళకేమన్నా ఇంకేమన్నా మనం అసెంబ్లీ వేదికగా సమస్యల పరిష్కారంలో మనం ఏదైనా పరిష్కారం కనుగొనగలుగుతాం అనే దాన్ని పక్కన పెట్టి బాబాయి, గొడ్డలు అంటే అమ్మా చంద్రబాబు నాయుడు గారికి జరిగితే మాత్రం చాలా తప్పమ్మా. లక్ష్మీభారత్ గారికి జరిగితే, రోజా గారికి జరిగితే, లేకపోతే మిగతా వేరే రాష్ట్రంలో ఏ మహిళలకు జరిగినా అది పెద్ద అన్యాయంగా కనిపిదమ్మా. భువనేశ్వరి గారికి జరగడం ఎంత అన్యాయం, రోజా గారి గొడవల సుప్రసాద్ గారు మహిళా సదస్సులో జరిగింది కూడా అంతే అన్యాయమమ్మా. లక్ష్మీభారత్ గారి గురించి వీళ్ళు మాట్లాడిన భాష కూడా అంతే అన్యాయమమ్మా. మేము అన్ని అన్యాయం చెప్తున్నాం, అన్నింటినీ ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఏ మహిళ మీద జరిగినా ఎవరి మీద జరిగినా అది తప్పే, ఖచ్చితంగా ఖండించాల్సిందే. కాదు మా వాళ్ళు అననదాన్ని అన్నట్టుగా చిత్రీకరించి రాజకీయ లబ్ధిబంధాలను చూడడం దుర్మార్గం అమ్మా. హలో థ్యాంక్ యూ మధుసూదన్ రెడ్డి గారు. अंदर की नमस्कार. माट मन व्यक्तित्वा की प्रमाण राजकीय विमर्शलू प्रति विमर्शलू चाला सर्वसाधारण आ विमर्शलू प्रति विमर्शलू प्रजा समस्यल मीद जरगाले कानी व्यक्तिगत दोषणलू लेदा